Praise God. మనిషి దేవునికి దూరం అయిపోవడం వల్ల రకరకాల వ్యాధులు రకరకాల రోగాలు రకరకాల భయంకరమైనటువంటి పిల్లల సమస్యలు ఈరోజు మనిషి కొని తెచ్చుకుంటాను. కనుక ఈరోజు మనిషి పడుతున్నటువంటి రకరకాల సార్ ఆలోచించారు లేదే గాని ఎందుకు పుడుతున్నాం, ఎందుకు బ్రతుకుచున్నాం, ఎందుకు జీవిస్తున్నాం అని ఎప్పుడైనా మీరు ఆలోచించారా? ఆలోచించేవారు తప్పకుండా సత్యాన్ని తెలుసుకుంటారు. మీరెప్పుడైనా సెంటర్లో నిలబడినప్పుడు ఏ బస్సును ఎక్కేస్తే వైజాగ్ వెళ్ళిపోద్ది అనుకుంటే అది బుద్ధి శూన్యత. బుద్ధి లేనటువంటి వారు చేసే పనులన్నీ బుద్ధిహీనత అంటారు దాన్ని. మనం ఇంటి దగ్గర రెడీ అయిపోతూ ఉంటాం, ఎందుకంటే పలానా ప్రాంతానికి వెళ్ళాలి, ఏ వైజాగ్ హైదరాబాద్ వెళ్ళాలి అని మన ఇంటి దగ్గర రెడీ అయిపోయి శుభ్రంగా బట్టలు ధరించి మనము వెళతాం. వెళ్ళిన టైంలో వెళుతున్న ప్రతి బస్సు ఎక్కం కదా, మనం ఏ ప్రాంతానికి వెళుతున్నామో ఆ ప్రాంతానికి వెళ్ళే బస్సు కోసం మనం వెయిట్ చేస్తూ ఉంటాం. అందువల్ల ఆ బస్సు వచ్చేటప్పుడు మనం తప్పకుండా ఆ బస్సు ఎక్కి మనం వెళ్ళవలసినటువంటి ప్రాంతానికి గమ్యానికి చేరతామని ఒక నమ్మకం అనేది మనకు కలుగుతుంది. ఈ ప్రపంచంలో బ్రతుకుతున్న ప్రతి మనిషి కూడా, జీవిస్తున్న ప్రతి వ్యక్తి కూడా ఎవరిని విశ్వసిస్తే ఏమైపోయింది, అందరూ వెళ్ళి ఎక్కడికే కదా అనుకోవచ్చు. నేనేమంటున్నానంటే యేసుక్రీస్తు ప్రభువారిలో ఉన్నటువంటి గొప్ప దైవత్వం మనము ఎక్కడ ఎవరిలో మనం చూడాలన్నమాట. యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతూ అంటాడు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారా తప్ప ఎవడనో తండ్రి ఎద్దకు ఎక్కిపోడు అని చెప్పి బైబిల్ తెలియజేస్తూ ఉంది. యేసుక్రీస్తు ప్రభువారిని సొంత రక్షకుని అంగీకరిస్తేనే తప్ప, యేసును మనము దైవ కుమారుడిగా దేవునిగా మనం విశ్వసిస్తేనే తప్ప మనము మరణించిన తర్వాత మనం వెళ్ళవలసినటువంటి యొక్క గమ్యానికి మనం చేరము అనే విషయాన్ని ప్రియ శ్రోతలు, ప్రియ సహోదరులు, గ్రామస్తులు ఒక్కసారి తెలుసుకోనండి. ఎందుకనగా
మనము జీవిస్తా ఉన్నప్పుడు మనం బ్రతుకుతూ ఉన్నప్పుడు మన బ్రతుకుకు అర్థం కావాలంటే క్రీస్తును కలిగి ఉంటే మన బ్రతుకుకు అర్థం ఉంటది. చాలా మంది ఆలోచన ఏంటంటే మనము చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాం మనకి ఏం తెలుస్తుంది, ఎక్కడికి పోతామో గాల్లో గాల్లో కలిసిపోతాం, దుమ్ములో దుమ్ములో కలిసిపోతాం, ఎక్కడికి వెళ్తాం ఎవరికేం తెలుస్తుంది. మంచి పనులు చేస్తే పరలోకానికి వెళ్ళొచ్చు, చెడ్డ పనులు చేస్తే నరకానికి పోతాం అదే కదా అని చాలా మంది భావిస్తూ ఉంటారు. మన నీతి క్రియలు మురుగుడలతో సమానం. యేసుక్రీస్తు ప్రభు వారిని దేవుడిగా కలిగి ఉండకుండా, యేసుక్రీస్తు ప్రభు వారిని సొంత రక్షకునిగా మనం అంగీకరించకుండా, క్రీస్తు తప్ప వేరొక వ్యక్తి మనకు ఆసరా లేడు అని తెలియకుండా ఎవరైనా ఈ లోకంలో ఎన్ని మంచి పనులు చేసినా ఫలితం లేదండి. ఒకవేళ ఏ వ్యక్తి అయినా మంచి పనులు చేయాలి అనుకున్న వ్యక్తి అనుకున్నటువంటి వారు ఎవరు చేస్తారంటే హృదయపూర్వకంగా క్రీస్తు కలిగినటువంటి వారు మాత్రమే మంచి పనులు చేయడానికి అవకాశం ఏర్పరచుకుంటూ ఉంటారు. కనుక క్రీస్తు లేకుండా ఎవరు కూడా మంచిగా ఉండలేరు, మంచిగా ప్రవర్తించలేరు, మంచిగా వారి యొక్క తీరు కనబడదు. చెప్పిన ఆజ్ఞ